హాయ్ ఫ్రెండ్స్, మనకి బీఎన్పీ జూనియర్ టెక్నీషియన్ నోటిఫికేషన్ అయితే వచ్చేసింది. బీఎన్పీ అంటే ఏంటి అని అంటే బ్యాంకు నోటు ప్రెస్ అనమాట. సో దీనికి సంబంధించినటువంటి ఫుల్ డీటెయిల్స్ ఈ వీడియోలో అయితే డిస్కస్ చేద్దాం. అండ్ ఈ యొక్క వీడియో మీకు చూసేంత టైం లేదు అని అనుకుంటే మీకు లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను, మీరు ఆ లింక్ క్లిక్ చేసి కూడా అయితే ఫుల్ డీటెయిల్స్ అయితే తెలుసుకోవచ్చు. సో ఇంకెందుకు ఆలస్యం లేట్ చేయకుండా అయితే స్టార్ట్ చేసేద్దాం. ఇక్కడ మనకి నోటిఫికేషన్ వచ్చేసి మనకి ఏంటంటే జూనియర్ టెక్నీషియన్ సంబంధించింది. ఆన్లైన్ అప్లికేషన్ అయితే ఉంటుంది దీనికి. ఆ అప్లికేషన్ వచ్చేసి మనకి ఎప్పుడంటే ఫిబ్రవరి 26th అయితే స్టార్ట్ అయిపోతుంది. అండ్ లాస్ట్ డేట్ వచ్చేసి ఇప్పుడు అంటే మనకి మార్చి 28th అనమాట. అండ్ పేమెంట్ కూడా అప్పుడే లాస్ట్ డేట్ అయితే ఉంటుంది. అండ్ ఎగ్జామినేషన్ డేట్ వచ్చేసి మనకి ఏప్రిల్ అండ్ మేలో అయితే వీళ్ళైతే ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. అండ్ అదేవిధంగా ఇంకా అడిషనల్గా జాబ్స్ అయితే తొందరలోనే రాబోతున్నాయి, వాటి యొక్క లింక్స్ కూడా అయితే ఇక్కడైతే ఇవ్వడం జరిగింది, అవన్నీ కూడా అయితే చెక్ చేసుకోండి. అండ్ అప్లికేషన్ ఫీజు కనుక చూసుకున్నట్లయితే కొంచెం ఎక్కువగానే అయితే ఉంటుంది అనమాట. సో జనరల్గా అండి ఓబీసీ కానీ ఈడబ్ల్యూఎస్ వరకు వచ్చేసి 600 రూపీస్ అయితే ఉండడం జరుగుతుంది. అండ్ పేమెంట్ ఆన్లైన్లో కానీ ఆఫ్లైన్లో కానీ చేసుకునే మనకి ఫెసిలిటీస్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ ఎస్సీ ఎస్టీ వరకు వచ్చేసి 200 రూపీస్ మాత్రమే ఉంటుంది. అండ్ ఏజ్ లిమిట్ కనుక చూసుకున్నట్లయితే 28th మార్చ్ 2022 వరకు అయితే క్యాలిక్యులేషన్ అయితే చేసుకోవచ్చు. మినిమం ఏజ్ వచ్చేసి మనకి 18 ఇయర్స్ అనమాట. అండ్ మ్యాక్సిమం ఏజ్ వచ్చేసి మనకి 25 ఇయర్స్ ఉంటుంది. అండ్ రిలాక్సేషన్ కూడా కొన్నింటికి ఉంటుంది. సో మొత్తం ఫుల్ నోటిఫికేషన్ అయితే కూడా ఇచ్చేస్తాను ఈ వీడియోలోనే ఇక్కడే. సో మీరు అది కూడా అయితే చూసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి దీని యొక్క క్వాలిఫికేషన్ ఏంటి అని అంటే మనకి ఇందులో కొన్ని కేటగిరీస్ అయితే ఉంటాయి. సో ఇక్కడ కేటగిరీస్ బేస్ చేసుకుని అయితే ఉంటుంది. మినిమం అన్నింటికీ కూడా వీళ్ళైతే ఐటీ అయితే రిక్వైర్డ్గా అయితే అడుగుతున్నారు వీళ్ళు. అండ్ ఐటీతో పాటు మనకి కొన్నిటిలో మనకి అప్రెంటిస్షిప్ అయితే చేసి ఉండాలి. సో ఇక్కడ ఫస్ట్ దానికి వచ్చేసి జూనియర్ టెక్నీషియన్కి వచ్చేసి మనకి వీళ్ళు ఏంటంటే నేషనల్ అప్రెంటిస్షిప్ అయితే అడుగుతున్నారన్నమాట. అండ్ సెకండ్ వచ్చేసి కూడా మనకి అది వచ్చేసి ఫస్ట్ వచ్చేసేమో ప్రింటింగ్ సంబంధించింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎలక్ట్రికల్ కానీ ఐటీ కానీ దానికి సంబంధించింది. సివిల్ డిఫరెంట్ డిఫరెంట్ కేటగిరీస్లో మనకైతే ఆ యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అండ్ అదేవిధంగా అప్రెంటిస్షిప్ సంబంధించినటువంటి సర్టిఫికేట్ అయితే అడుగుతున్నారు. సో ఆ యొక్క ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళని తీసుకుంటారని అయితే మనం గమనించవచ్చు. సో మీరు ఒకవేళ ఉంటే అప్లికేషన్ అయితే చేసుకోండి. వేకెన్సీస్ వచ్చేసి మనకేంటనంటే ఇందులో 2-3 కేటగిరీస్ నేను చెప్పాను కదా. సో ఇక్కడ ఫస్ట్ వచ్చేసి మనకి ఏంటంటే ఐఎన్కే ఫ్యాక్టరీ అని ఉంది, సెకండ్ వచ్చేసి ప్రింటింగ్, థర్డ్ వచ్చేసి ఎలక్ట్రికల్ అండ్ ఐటీ అనమాట. సో మన యొక్క అదర్స్ కానీ ఓబీసీ కానీ ఈడబ్ల్యూఎస్ కానీ ఎస్సీ కానీ ఎస్టీ కానీ ఈ విధంగా కేటగిరీస్ డివైడ్ చేసి అయితే పోస్టులు అయితే ఇవ్వడం జరిగింది. సో మనం ఇక్కడైతే గమనించవచ్చు. అండ్ అదేవిధంగా కొంచెం పైకి స్క్రోల్ చేస్తే దీని యొక్క సెలక్షన్ ప్రాసెస్ అనేది ఎలా ఉంటుందంటే ముందుగా రిటర్న్ ఎగ్జామినేషన్ ఉంటుంది, తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది, తర్వాత సెలక్షన్ ప్రాసెస్ మొత్తం అదన్నీ కూడా ఉంటాయన్నమాట. సో మనకి జాబ్ లొకేషన్ వచ్చేసి ఎక్కడ అంటే మధ్యప్రదేశ్లో ఉంటుంది. బట్ అయినా కానీ మనం కూడా అప్లికేషన్ చేసుకోవచ్చు. ఇది ఆల్ ఇండియా లెవెల్లో మనకి నోటిఫికేషన్ అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకి రిటర్న్ ఎగ్జామినేషన్ అనేది దేనికి సంబంధించింది అని అంటే, సో ఇక్కడ చూడండి మనం ఏదైతే కేటగిరీ అప్లికేషన్ చేసుకుంటాం కదా వాటిని బేస్ చేసుకుని అయితే ఉంటుంది. ఫస్ట్ వచ్చేసి టెక్నికల్ అండ్ అదేవిధంగా ప్రొఫెషనల్ నాలెడ్జ్ అనేది ఉంటుంది. సో ఇక్కడ వచ్చేసి మనకి క్వశ్చన్స్ వచ్చేసి 50 ఉంటే 75 మార్క్స్ ఉంటుంది. అండ్ అదేవిధంగా జనరల్ అవేర్నెస్ ఉంటుంది, 55 క్వశ్చన్స్ అయితే 15 మార్క్స్ అనమాట. అది ఇంగ్లీష్ ఉంటుంది. సో ఇది 15 క్వశ్చన్స్ అయితే 15 మార్క్స్. అండ్ అదేవిధంగా మనకి లాజికల్ రీజనింగ్ ఉంటుంది, 20 క్వశ్చన్స్ అయితే 10 మార్క్స్ అనమాట. అండ్ క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ ఉంటుంది, 10 క్వశ్చన్స్ అయితే 10 మార్క్స్. అండ్ టోటల్గా వచ్చేసి మనకి 100 క్వశ్చన్స్ అయితే ఇస్తారు, 125 మార్క్స్ అయితే ఉంటుంది, 120 మినిట్స్ టైం అయితే ఇవ్వడం జరుగుతుంది. అండ్ 80 మార్కింగ్ అయితే ఏమి ఉండదు, మనకి 2 అవర్స్ టైం అయితే ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఇంగ్లీష్ అండ్ హిందీ రెండు లాంగ్వేజెస్లో ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది అనమాట. అండ్ ఎగ్జామినేషన్ సెంటర్స్ వచ్చేసి మనకి ఏపీ తెలంగాణ వారికి హైదరాబాద్లో అయితే ఉండడం జరుగుతుంది, రిమైనింగ్ స్టేట్స్ వాళ్ళకి వాళ్ళ దగ్గరలో ఉన్నటువంటివి అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ నోట్ అండ్ మెన్షన్ చేసి అయితే ఇవ్వడం జరిగింది సార్ కదా. సో ఇక్కడైతే మనం అప్లికేషన్ చేసేటప్పుడు మనం ఏదైతే సెంటర్ సెలెక్ట్ చేసుకుంటాము వాటిని బేస్ చేసుకుని అయితే ఎగ్జామినేషన్ సెంటర్ అయితే వస్తుంది, మళ్ళీ చేంజ్ చేసుకోవడానికి ఛాన్స్ అయితే ఉండదు అని చెప్తున్నారు. అండ్ ఇక్కడ అప్లికేషన్ ప్రాసెస్ కూడా క్లారిటీగా అయితే ఇవ్వడం జరిగింది, స్టెప్ బై స్టెప్ మీరు అయితే చూసుకోవచ్చు. ఇక్కడ అప్లై ఆన్లైన్ క్లిక్ హీర్ అని ఉంది సార్, దీన్ని క్లిక్ చేసి మీరు అయితే అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు అనమాట. అఫీషియల్ వెబ్సైట్కి వచ్చేసి రిజిస్ట్రేషన్ చేసుకొని, సో ఇక్కడ కూడా డేట్స్ అయితే ఉంటాయి చూడండి ఒకసారి, స్టార్టింగ్ డేట్ కానీ లాస్ట్ డేట్ కానీ. సో అప్లికేషన్ ప్రింట్ ఎప్పుడు తీసుకోవచ్చు ప్రతిదీ అయితే ఉంటాయి. మీరు ఇక్కడికి వచ్చి అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. అండ్ దీన్ని లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను. డైరెక్ట్ ఈ నోటిఫికేషన్కి వచ్చిన తర్వాత అప్లికేషన్ లింక్ ఉంటుంది అండ్ నోటిఫికేషన్ డౌన్లోడ్ నోటిఫికేషన్ ఉంది సార్, దీన్ని కూడా క్లిక్ చేసి అయితే నోటిఫికేషన్ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో సపరేట్ కంటే డైరెక్ట్ ఇది ఒక లింక్ ఇచ్చేసి అయితే మీకు క్లారిటీ ఉంటాయి, అన్ని ఇందులోనే ఉంటాయి కాబట్టి చెక్ చేసుకోవచ్చు అనమాట. ఫుల్ నోటిఫికేషన్ డీటెయిల్స్ ఇక్కడ ఉంటాయి, మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ నోటిఫికేషన్ అయితే చదువుకోండి. సో ఇదనమాట ఇంకా ఇన్ఫర్మేషన్ అని మొత్తం కూడా అయితే చెప్పేశాను, ఎలిజిబిలిటీ కానీ ప్రతిది కూడా క్లారిటీగా అయితే మెన్షన్ చేసి చెప్పాను. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కమెంట్లో చెప్పండి, నేను ఈ వీడియోలో చెప్పకపోతే మీకు అయితే రిప్లై అయితే ఇవ్వడం జరుగుతుంది. అండ్ అదేవిధంగా గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ జాబ్స్ కోసం డైలీ కూడా మన యొక్క ఛానల్ అయితే ఫాలో అవుతుండండి అండ్ మీ ఫ్రెండ్స్ కూడా అయితే షేర్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ ఫర్ వాచింగ్, ఆల్ ది బెస్ట్.